నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు, ఒమేగా హాస్పిటల్ నుంచి. అసలు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, క్యాన్సర్ పొల్యూషన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందా, జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా, వంశ పారంపర్యంగా ఇది క్యారీ అవుతుందా, ఇలాంటి మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, క్యాన్సర్ రాగానే అసలు మొదటి లక్షణం మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుందా, టెస్ట్లు చేయకుండానే క్యాన్సర్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందా, ఇలాంటి చాలా సందేహాలు అయితే చాలా మందిలో ఉన్నాయి సార్. ప్రస్తుతం క్యాన్సర్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది కదా, జనాల్లో కూడా చాలా చాలా డౌట్స్ ఎక్కువైపోతున్నాయి. ఇవాళే విన్నాం కదా. అవును సార్, ప్రిన్స్ చార్ల్స్ గారికి, వారి కోడలు గారికి కూడా క్యాన్సర్. అవునవును. హీఈస్ 85 అండ్ షీఈస్ ప్రాబ్లీ 30s, ఎర్లీ 30s, షీ హాడ్ ఎ క్యాన్సర్. సో మీరు అన్నట్టు క్యాన్సర్ అన్ని ఏజ్ గ్రూప్స్ని అఫెక్ట్ చేస్తుంది, ఏది ఎక్సెప్షన్ కాదు. క్యాన్సర్ ఇన్సిడెన్స్ మీరు అన్నట్టు ర్యాపిడ్గా పెరిగిపోతుంది. భారతదేశంలో ICMR ఎస్టిమేట్ ప్రకారం 2022లో 15.5 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడినారు. ఓకే, అదంతా కూడా తక్కువ అంచనానే అనుకుంటున్నాం, ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. సో క్యాన్సర్ నోటిఫైబుల్ డిసీజ్ కానప్పుడు అన్ని క్యాన్సర్స్ వాళ్ళు నోటీస్కి వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు చైనా పాపులేషన్, మన పాపులేషన్ ఒకటే, మన దగ్గర 2-3 crore ఎక్కువ ఉంటుంది. కానీ చైనాలో 36 crore న్యూ క్యాన్సర్స్, మనలో 36 లక్షలు, మన దగ్గర 16 లక్షలు, అంటే నమ్మశక్యంగా లేదు. సో మోస్ట్లీ డబుల్ దట్ నెంబర్ ఉంటుంది క్యాన్సర్ ఇన్సిడెంట్స్. సో సంవత్సరానికి నా ఉద్దేశం 30 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలోనే కనుగొనబడతాయని నేను అనుకుంటున్నాను. చాలా మంది సైంటిస్ట్ కూడా అదే బిలీవ్ చేస్తున్నారు. క్యాన్సర్ రావడానికి మీరు అన్నట్టు అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ అనమాట, అండ్ ఎన్విరాన్మెంట్. రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మీ అందరికి, మన అందరికి కూడా విన్నాం ఆంజలినా జోలీ, ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్. వారి తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకుని వారు చిన్నప్పుడే 30 ఏళ్ళు వచ్చినప్పుడే వారు ఆ జెనెటిక్ టెస్టింగ్, BRCA1 BRCA2 టెస్టింగ్ చేయించుకుని వారికి అది పాజిటివ్ ఉందని తెలుసుకుని 100% వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని తెలుసుకుని వాళ్ళు 2 breasts 2 ovaries తీయించేసుకున్నారు 2011లోనే. సో ఆ తర్వాత మనం చాలా రెగ్యులర్గా ఈ టెస్ట్ చేస్తున్నాం మన భారతదేశంలో కూడా. చాలా మంది మా పేషెంట్స్ అందరికీ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి అవి ఐడెంటిఫై చేసినప్పుడు ముందుగానే రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటాం, అంటే రిస్క్ తగ్గించడానికి చేసే సర్జరీ, రిస్క్ రిడక్షన్ సర్జరీ. చాలా అందరికి 2 breasts 2 ovaries తీసేయడం జరుగుతూ ఉంటుంది. అలా తీసేయడం వల్ల అంటే ఛాన్స్ ఉండదా సార్ ఇంకా రావడానికి? తక్కువైపోతుంది, బాగా 99% తక్కువైపోతుంది. ఓకే. సో చాలా కామన్ గా మనం వెన్ ఎవర్ దే ఆర్ పాజిటివ్ వి కౌన్సిల్ దెమ్ అండ్ డూ ఇట్ ఆఫ్. ఓకే. చాలా సార్ చూస్తున్నాం ఇది చాలా రెగ్యులర్ గా. సో మొన్న మధ్యనే హంసానందిని, ఫేమస్ మూవీ ఆర్టిస్ట్, తెలుగు మూవీ ఆర్టిస్ట్, వారి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలుసుకున్నారు. వారు కూడా టెస్ట్ చేయించుకుని BRCA1 positive ఉందని తెలుసుకుని వారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, తను జెనెటిక్ రిస్క్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి వారు ట్రీట్మెంట్ కూడా తీసుకుని సక్సెస్ఫుల్గా సర్వైవ్ అవుతున్నారని వారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇది ఒక జన్యుపరమైన కారణం. ఇలానే కోలోనిక్ క్యాన్సర్, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి అంటారు, చిన్నప్పుడే వాళ్ళకి 34 ఏళ్ళ వయసులోనే కోలన్ క్యాన్సర్స్ వచ్చేస్తాయి. ఎంటైర్ కోలన్ అంతా కూడా చిన్న చిన్న బుడిపలతో నిండి ఉంటుంది, ఏదో ఒకటి క్యాన్సర్గా మారుతుంది అనమాట. అలాగే మిడిలరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు పిల్లల్లో, అంటే ఫ్యామిలియల్గా చూస్తుంటాం ME1 ME2 అంటారు, ME2 మల్టిపుల్ ఎండోక్రైన్ న్యూప్లేషియాలో 2లో ఈ మెడిలరీ కార్సినోమా చూస్తుంటాం, థైరాయిడ్ క్యాన్సర్ ఇది. ఇది కూడా వంశపారంపర్యంగా వస్తుంది, ఇది రెట్ జీన్ అంటారు, RET జీన్. ఇది కనుక ఆ ఫ్యామిలీలో ఉన్నట్టయితే ఆ పిల్లలకి 1 year లోపల మనం థైరాయిడెక్టమీ చేసేయాలి. 1 year లోపల పుట్టిన 1 year లోపల థైరాయిడెక్టమీ చేస్తే ఆ క్యాన్సర్ రాకుండా ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఓకే, ఇంకా అసలు ఛాన్సే ఉండదు. సో ఇట్లా అనేక రకాలైన జన్యుపరమైన కారణాల వల్ల మనం క్యాన్సర్ చూస్తున్నాం. ఇప్పుడు సైంటిస్టులు కూడా బిలీవ్ చేసేది అదేనండి, క్యాన్సరు జన్యుపరమైన మ్యుటేషన్ వల్లే వస్తుంది. ఓకే. జన్యుపరమైన మ్యుటేషన్ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిందని కాదు. ఇప్పుడు ఇందాక మనం చదివింది జెర్మ్ లైన్ మ్యుటేషన్స్, మనం విన్నది అది తల్లిదండ్రుల నుంచి రావచ్చు. అసలు యాక్చువల్లీ క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి, నార్మల్గా ఎవరో ఒక ఇండివిజువల్, 40 ఏళ్ళ వెజిటేరియన్ పర్సన్, డింట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఏమి లేదు, ఇంట్లో తప్ప బయట ఫుడ్ కూడా తినరు, ఆఫీస్ జాబ్, పొల్యూషన్ కూడా లేదు, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో సడన్ గా స్టమక్ క్యాన్సర్ చూస్తున్నాం. వాళ్ళు అడుగుతారు పేషెంట్స్, మన ఏమి అలవాటు లేవు డాక్టర్ గారు, ఎందుకు వచ్చింది, చిన్న పిల్లాడు 40 ఇయర్స్ జస్ట్ స్టార్టెడ్ హిస్ లైఫ్ అని అడుగుతుంటారు. సో
వీటికల కారణం కూడా జన్యుపరమైన మ్యూటేషనే. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిందని కాదు, మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో ఒక 500 to 600 క్యాన్సర్ కారక జన్యువులు ఆంకోజెన్స్ ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ జెన్స్ లో వచ్చే మ్యూటేషన్స్ క్యాన్సర్ గా మారుతుంటాయి. సో ఇప్పుడు సైంటిస్ట్ అంతా కూడా రీసెర్చ్ అంతా దీని మీద జరుగుతుంది. ప్రతి పేషెంట్ కి కూడా జన్యుపరమైన మ్యూటేషన్ ఏమిటి తెలుసుకుని ఆ మ్యూటేషన్ ని టార్గెట్ చేసే మెడిసిన్ ఏమైనా ఉంటే దాన్ని కనుక టార్గెట్ చేస్తే మనం ఆ క్యాన్సర్ ని కంట్రోల్ చేయవచ్చు అని. చాలా వరకు ఇప్పుడు ఈ జన్యుపరమైన మ్యూటేషన్ టెస్ట్ చేసుకోవడానికి ట్యూమర్ ని టెస్ట్ చేయవచ్చు, లేదా లిక్విడ్ బయోప్సీ అంటారు. లిక్విడ్ బయోప్సీ అంటే పేషెంట్ ఒక బ్లడ్ నుంచి తీసుకుని, బ్లడ్ లో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. బ్లడ్ లోనే సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని వాళ్ళు అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకుని దానికి ట్రీట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయో చూస్తారు. ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడు మనం వింటుంటాము, నేను గైనక్ ఆంకాలజిస్ట్ ని, నేను బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ ని, నేను హెడ్ నెక్ ఆంకాలజిస్ట్ ని, నేను జిఏ ఆంకాలజిస్ట్ ని, వింటున్నాం కదా మన రోజు స్పెషలైజేషన్. ఫ్యూచర్ లో ఎలా ఉండబోదు, ఇంకా జెనెటిక్ మ్యూటేషన్ బేస్డ్ ట్రీట్మెంట్ వస్తుంది. నేను హార్ట్ న్యూ ఆంకాలజిస్ట్, నేను ఈజీఎఫ్ఆర్ ఆంకాలజిస్ట్, ఇట్లా రకరకాల ఆంకాలజిస్ట్. జన్యుపరమైన మ్యూటేషన్, ఈ జన్యుపరమైన మ్యూటేషన్ ఏ క్యాన్సర్ కైనా వర్తిస్తుంది. అంటే పెరటిడ్ ట్యూమర్ కి అలాగే లంగ్ క్యాన్సర్ కూడా ఒకటే జన్యుపరమైన మ్యూటేషన్ వచ్చు, ఆ రెండింటికి ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి రావచ్చు. అలా ఉండబోతుంది ఫ్యూచర్. సో ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతుంది. బ్లడ్ టెస్ట్ చేసుకుని ఆ బ్లడ్ టెస్ట్ లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకుని ఈ టెస్ట్ చేసుకుని జన్యుపరమైన టెస్టింగ్, ఫౌండేషన్ టెస్టింగ్ అంటారు, అది చేసుకుని ఏ మ్యూటేషన్ వల్ల ఏ క్యాన్సర్ వచ్చిందో చూసుకుని ఆ క్యాన్సర్ ని, ఆ మ్యూటేషన్ ని టార్గెట్ చేసే డ్రగ్స్ ఉన్నాయా లేవో చూసుకుని వాటిని టార్గెట్ చేసినట్టయితే క్యాన్సర్ ని కంట్రోల్ చేయవచ్చు. అదే బ్లడ్ లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ సెల్స్, బ్రెస్ట్ లో క్యాన్సర్ వచ్చింది, లంగ్ లో క్యాన్సర్ వచ్చింది, అవి శరీరంలో, దాని యొక్క క్యాన్సర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటండి, బ్లడ్ ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంటుంది. ఆ బ్లడ్ లో ఉన్న, బ్లడ్ లో మనకి 1 మిలియన్ డబ్ల్యూబీసీస్ ఉంటాయి, 1 బిలియన్ ఆర్బీసీ ఉంటాయి. 1 ml బ్లడ్ లో ఒక 5 to 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని మనం ఐడెంటిఫై చేసి, ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ని ఐసోలేట్ చేసి ల్యాబ్ లో వాటిని గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ కి లొంగుతుందో తెలుసుకునే పద్ధతి కూడా, టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసింది. అంటే ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది, అవైలబుల్ అవైలబుల్. సో బయాప్సీ కూడా లేకుండా మనం క్యాన్సర్ ని నిర్ధారించవచ్చు. అది ఏ రకమైన క్యాన్సర్ తెలుసుకోవచ్చు, దేనికి లొంగుతుందో తెలుసుకోవచ్చు, ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు ఒక 10 ml బ్లడ్ నుంచి. ఇదంతా కూడా మనం చేసేయగలుగుతాం. దిస్ ఈస్ నాట్ ద ఫ్యూచర్, ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఆంకాలజీ. సో ఇది జన్యుపరమైన కారణాలు. ఇక రెండో కారణం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ లో. అందు మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. ఎన్విరాన్మెంట్ అంటే పొల్యూషన్, మనం రోజు చూసుకునే పొల్యూషన్, మన చుట్టూ ఉండే పొల్యూషన్, అనేక ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాస్లోనే క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం మనం, రూరల్ ఏరియాస్తో కంపేర్ చేసినట్టయితే. అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. అర్బనైజేషన్ పెరిగే కొలది ర్యాపిడ్ గా పెరిగిపోతుంది. ఇంకా దాని గురించి మనం తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు కదా సార్? కేర్ తీసుకోవాలంటే ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఎలా మేడం, రోజు మనం వాడేది మార్నింగ్ లెగిస్తే సింథటిక్ టూత్పేస్ట్, ప్లాస్టిక్ బ్రష్, ప్లాస్టిక్ టబ్లర్, ప్లాస్టిక్ బకెట్, ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ తాగుతాం, కార్ లోకి వెళ్తాము, కార్ లో అంతా ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్, అంతా కూడా మనం ఎలా అవాయిడ్ చేయగలుగుతాం? పొల్యూషన్, మీరు సిగరెట్ తాగక్కర్లేదు, మా ఒమేగా హాస్పిటల్ బయట కూర్చు నుంచోండి ఒక 5 నిమిషాలు మీ కార్ కోసం వెయిట్ చేస్తూ 20 సిగరెట్లు తాగిన పొల్యూషన్ వచ్చేస్తుంది. అంత పొల్యూషన్ ఉంటుంది ఇప్పుడు దేశం అంతా. పొల్యూషనే అనేక రకాలైన మెజర్స్ తీసుకున్నప్పటికీ, మీరు ఢిల్లీలో చూస్తున్నారు కదా, రోజు పేపర్లో వింటున్నాం మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ ఢిల్లీ. సో అది మనకి హైదరాబాద్ లో కొంచెం వరకు ఫార్చునేట్, వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది పొల్యూషన్. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి, వీటి వల్లే క్యాన్సర్స్ అధికంగా వస్తున్నాయి అర్బన్ ఏరియాస్ లో. అవే కాకుండా మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం, ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉండే ఈ పిజ్జాలు, బర్గర్లు, అన్ని రకాల రీయూజ్డ్ ఆయిల్స్, మిర్చి మండి దగ్గర ఉండే మిర్చిలు అవన్నీ రీయూజ్డ్ ఆయిలే కదా మేడం, పకోడీలు
టేస్టీగా రియూజ్ రాయల్సే కదా మేడం, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. హై ఫ్యాటీ డైట్, రెడ్ మీట్ అన్ని కూడా క్యాన్సర్ కారకాలండి. మైక్రోవేవ్ లో చేసే ఫుడ్, హీట్ చేసే ఫుడ్, ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఉండే ఫుడ్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. వైట్ రైస్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? ఈ వైట్ రైస్ అనేది ఊబకాయం. వైట్ రైస్ లో విటమిన్స్ ఏ ఉండవు, అన్ని కూడా ఇదైపోతాయి. తినడానికి టేస్టీగా ఉంటుంది తప్ప జస్ట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మన బాడీలోకి వస్తుంది. కార్బోహైడ్రేట్, ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ మనకి డేంజరస్ అండి. దీన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు, లైక్ వైట్ షుగర్ లాగా. ఇవి రెండు కూడాను మనకు ఉపకారం కలిగిస్తాయి, అనేక రకాలైన ఎలిమెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డేంజరస్ అండి. కార్డియక్ డిసీజెస్, కర్నరీ ఆర్టరీ డిసీజ్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, ఇవన్నీ కూడా ఈ వైట్ షుగర్ వైట్ రైస్ వల్ల చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకే చక్కగా మన హ్యాండ్ పౌండ్ రైస్, పార్బాయిల్ రైస్ లేదా బ్రౌన్ రైస్ అంటాం, ఇవి చాలా సుపీరియర్ అన్నమాట. అలాగే సాల్ట్ ఎక్కువగా తీసుకున్నా కూడాను అనేక రకాలైన ఎలిమెంట్స్, క్యాన్సర్స్ కూడా రావచ్చు. అలాగే వైట్ మైదా, మైదా తయారు చేసే క్రమంలో అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది దాన్ని వైట్ కలర్ చేయడం కోసం. సో అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. అవన్నీ కూడా పొటాషియం బ్రోమైడ్ అనేక రకాలైన కెమికల్స్ వాడతారు, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. మా రోజు వాడే కలరింగ్ ఏజెంట్స్, మన చైనీస్ డిషెస్ లో వాడే అజినమోటో, అలాగే చిల్లీ 65, చైనీ వాటెవర్ పనీర్ 65, అన్నీ కూడాను కలరింగ్ ఏజెంట్స్, అవన్నీ కూడా డేంజరస్ అండి. నిన్ననే విన్నాము కర్ణాటకలో గోబీ మంచూరి బ్యాన్ చేశారు, మంచూరియన్ ఐటమ్స్ బ్యాన్ చేశారు. కలరింగ్ ఫుడ్ ఏజెంట్స్ అన్ని కూడా డేంజరస్ అండి. అజినమోటో ఇవన్నీ కూడా టాక్సిక్ సబ్స్టెన్సెస్. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అవి పెట్టామంటే వాళ్ళకి పెద్ద అయ్యేసరికి మనం వాళ్ళందరిలో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. తర్వాత అదే పీచు మిఠాలో ఉండే రోడమిన్ బి మొన్న తమిళనాడు పాండిచ్చేరి గవర్నమెంట్స్ బ్యాన్ చేశాయి. కలరింగ్ ఏజెంట్స్, రెడ్ కలర్ వచ్చే ఏజెంట్స్ అన్ని కూడా, అవన్నీ కూడాను చాలా డేంజరస్ సబ్స్టెన్సెస్. ఈ లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక రెండోది దురలవాట్లు, ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళు అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తాయి. క్రానిక్ లివర్ డిసీజ్, లివర్ క్యాన్సర్స్, ఇసోఫేజియల్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్, పెద్ద పేగుల్లో క్యాన్సర్, అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్. అంటే ఎక్కువ ఆల్కహాల్ తాగితే ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్మోకర్స్, స్మోక్లెస్ టొబాకో, స్మోక్ చేసిన 6 సెకండ్స్లో స్మోక్లో టొబాకోలో ఉండే 400 to 500 క్యాన్సర్ కారక పదార్థాలు, అంటే కార్సినోజెన్స్, అవి మన బ్లడ్లోకి వెళ్ళిపోయి ఆ బాడీలో ఇతర భాగాల్లో, అన్ని లంగ్సే కాదు, యూరినరీ బ్లాడర్, గర్భసించి ముఖ ద్వారం దగ్గర కూడా క్యాన్సర్ కలిగించగలదు. అలాగే చాలా మంది స్మోక్లెస్ టొబాకో, గుట్కాలు, కైని, తంబాకు ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ నోట్లో తింటాను, నోట్లో నవ్వులుతాను, ఊసేస్తాను, నేను దాన్ని లోపలికి ఇంజెస్ట్ చేయను, అది నాకు క్యాన్సర్ కలిగించదని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అది నోట్లోనే కాకుండా నోటి యొక్క మ్యూకోజా నుంచి అబ్జార్బ్ చేయబడి శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తాయి. అంత డేంజరస్, చాలా మంది భ్రమలో ఉంటున్నారు. చాలా మంది స్మోకర్స్ అనుకుంటూ ఉంటారు, ఒక 20 ఇయర్స్ స్మోక్ చేసి ఆపేసాము, ఆపేసి 40 ఏళ్ళు అయింది, ఇంకా నాకు రాదు క్యాన్సర్ అనుకుంటారు. లేదు, ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడో ఆపేసినా వస్తూనే ఉంటుంది. చాలా మంది అంటారు నేను 40 ఇయర్స్ స్మోక్ చేస్తానండి, నాకు ఏం ప్రాబ్లం లేదు, మొన్న 6 నెలల క్రితం ఆపేసాను, వెంటనే క్యాన్సర్ వచ్చింది అంటారు. వాళ్ళ వైఫ్ కూడా అడుగుతుంటారు, సార్ ఇలా ఆపడం వల్లే వచ్చింది అండి అని అడుగుతారు. ట్రూ, వెరీ ట్రూ, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో టొబాకో అన్ని రకాలుగా హాన్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ ప్లేసెస్ లో టొబాకోని బ్యాన్ చేసేసారు. సో తాగాల్సింది ఇంట్లోనే, ఆఫీస్ లో తాగిన పక్కన వాళ్ళు ఎంప్లాయీస్ ఊరుకోరు కదా. సో ఇంట్లో తాగితే చిన్నపిల్లలు, వైఫ్ కి, పిల్లలకి, పిల్లలకి ఎస్పెషల్లీ టెండర్ ఏజ్ లో వారు వదిలే స్మోకు, వారి లైటెడ్ ఎండ్ ఆఫ్ సిగరెట్ నుంచి వచ్చే ప్యాసివ్ స్మోకింగ్ స్మోకు పిల్లల మీద ఎఫెక్ట్ చూసి పిల్లల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తుంది. అంటే ఈ పొల్యూషన్ అధికంగా ఉన్న పట్టణాలన్నీ కూడా, ఉదాహరణకి మన స్టేట్ లోనే రామగుండం చూడండి, సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్, వేర్ కోల్ ఇస్ బర్న్డ్, ఓపెన్ కాస్ట్ మైన్స్, ఫెర్టిలైజర్ ప్లాంట్, ఇండియాలో బిగ్గెస్ట్ ఫెర్టిలైజర్ ప్లాంట్ అక్కడే ఉంది. గ్రానైట్ డస్ట్, ఈ ఇండస్ట్రియల్ టౌన్స్ అన్నింటిలో కూడా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుందండి. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ చుట్టూ ఉన్న 1 కిలోమీటర్ రేంజ్ లో ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి.
అయితే సార్, మనకు ఇప్పుడు సిటీలో ఇళ్లపైనే సెల్ ఫోన్ టవర్స్ ఇలాంటి వాటి వల్ల కూడా ఛాన్సెస్, సెల్ టవర్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందండి. 800 meters ఏరియాలో వస్తాయి, క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రెగ్యులేషన్స్ విధించింది, ఇంత ఏరియాలో ఉండకూడదు, దాని నుంచి ఒకటే టవర్ ఉండాలి. ఇప్పుడు అన్ని కంపెనీస్ ఒకటి చోట పెట్టేస్తున్నాయి, అలా పెట్టకుండా కొన్ని పెట్టేటట్టు దాని నుంచి వచ్చే డామేజ్ కంట్రోల్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో అందువల్ల ఇప్పుడు అంటే దేర్ ఆర్ సమ్ స్ట్రింజెంట్ లాస్ టు ప్రివెంట్ ఇట్, ఇంతకు ముందు లా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హస్ రియలైజ్డ్ అండ్ వాళ్ళ స్ట్రింజెంట్ లాస్ పెట్టారు. ఇలా పెట్టకూడదు, అన్ని ఓ చోట పెట్టకూడదు. సో అలా రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టకూడదు అనే కొన్ని లాస్ ఎనాక్ట్ చేయడం జరిగింది, అందువల్ల తగ్గింది అన్నమాట. మనకు ఆ టవర్స్ వల్ల ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? అన్ని రకాల క్యాన్సర్స్. ఓకే, సెల్ ఫోన్ యూసేజ్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చండి, మనకు తెలియదు ఇంకా. అందుకే పిల్లలకి డెఫినెట్ గా సెల్ ఫోన్ ఇవ్వకూడదు. చిన్నప్పటి నుంచే వాళ్ళు సెల్ ఫోన్ కు అలవాటు పడితే వాళ్ళకి ఆ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కిరణాలు రేడియేషన్ ఎఫెక్ట్ చేయవచ్చు. అంటే కొత్త న్యూ సెల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ డోస్ తక్కువగా ఉంటుందండి, బట్ ఓల్డెన్ డేస్ లో GSM 2 ఫోన్స్ లో రేడియేషన్ డోస్ చాలా ఎక్కువ. వాళ్ళకి పెరటిడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని WHO 2017 లోనే వార్న్ చేసింది. లక్కీగా ఆ ఫోన్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ లేవు కాబట్టి బాధ లేదు. అలాగే మన లైఫ్ స్టైల్ అండి, రాత్రిపూట ఎక్కువసేపు లేచి ఉండటం, మనం ప్రశాంతంగా రాత్రిపూట 9-10 పడుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది ప్రిఫరబుల్లీ లైట్ లేకుండా పడుకోవాలి. ఎర్లీగా పడుకొని లైట్ లేకుండా పడుకుంటే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. సో మీరు మనం పడుకోలేదు అనుకోండి, రాత్రి 12 టీవీ చూస్తూ స్క్రీన్ చూస్తూ ఆ తర్వాత మళ్ళీ మొబైల్ స్క్రీన్ బ్లూ స్క్రీన్ చూస్తూ పడుకుంటే డెఫినెట్గా హార్మోన్ ఉత్పత్తి ఉండదు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. అలాగే ఇప్పుడు ఈ గచ్చిబౌలిలో మనం చూసే బిల్డింగ్స్ అంతా రాత్రిపూట అంతా దేర్ ఆర్ వెల్ లిట్ టవర్స్ అండ్ అనేక వేల మంది యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ జెంటిల్మెన్ వర్క్ దేర్. వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్ లో పనిచేస్తారు, అంటే దే హ్యావ్ టు బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ బీపీఓ ఆఫీసెస్. సో వాళ్ళందరిలో కూడా ఆ లైటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉండే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అర్థం దెబ్బతింటుంది అనమాట. పగలు పని చేసుకోవాలి, ముఖ్యంగా ప్రిఫరబుల్లీ ఎండలో కూడా ఎక్కువసేపు ఉండాలి, కష్టపడి పని చేయాలి. ఆ తర్వాత రాత్రిపూట ఎర్లీగా పడుకోవాలి, లైట్ లేకుండా పడుకోవాలి. బెడ్ లైట్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఒకవేళ బెడ్ లైట్ తప్పనిసరి మనకి భయంగా ఉందనుకుంటే రెడ్ కలర్ బెడ్ లైట్ తక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగిస్తుంది అంట. రెడ్ కలర్ సార్? మిగతా లైట్లన్నీ బ్లూ లైట్, వైట్ లైట్ డేంజరస్. సో ఇవన్నీ కూడా మనలో వచ్చే మార్పులు, అంటే ఈ లైఫ్ స్టైల్ లో వచ్చే మార్పుల వల్ల ఈ క్యాన్సర్స్ అన్ని మనం ఎక్కువగా చూస్తున్నామండి. సో ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. అయితే సార్, మానసికంగా ధైర్యంగా స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వింటున్నాం సార్. 100% అండి, 100% నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి అది. నేను ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాను మన ప్రెస్లో చాలా లాంగ్ బ్యాక్. అది చూసి చాలా మంది నాకు ఫోన్ కూడా చేశారు, అక్కడే నాగేశ్వరరావు గారు కూడా ఫోన్ చేశారు అప్పుడు. వెరీ కరెక్ట్ డాక్టర్, ఐ టోటలీ అగ్రీ విత్ యూ అని భోజనాన్ని పెట్టారు నాకు పిలిచి. ఆ రోజుల్లోనే ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఆయన సర్జరీ చేయించుకున్నప్పుడు 1984 లోనే 83 లోనే చేయించుకున్నారు, అంటే రామారావు గారి కంటే ముందు చేయించుకున్నారు ఆయన కర్నారి బైపాస్ హ్యూస్టన్ లో. అప్పుడు ఆయన ఎక్కువ కాలం బ్రతకని చెప్పారంట. ఆయన కార్ నెంబర్ 2002 వేసుకున్నారంట, అంటే అప్పటి వరకు నేను ఖచ్చితంగా బతుకున్నాను నమ్మకం ఆయనలో. ఆయన స్ట్రిక్ట్ డైట్ అండి, ఆయన అసలు ఏమి తిన్నారు, ఆయన నవధాన్యాలతో చేసిన 2 రొట్టెలు పొద్దున సాయంకాలం తప్ప ఆయన చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తారు చెప్పారు వారు డైట్ అంతా కూడా ఆయన అప్పుడు నాకు. సో ఆయన 2012 వరకు బతికేశారు. సో ఆ ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉన్నప్పటికీ చక్కగా సినిమాలు యాక్ట్ చేసుకుంటూ డాన్స్ చేస్తూ ప్రజలందరి మధ్య ఉంటూ మానసిక ధైర్యం అది ఆయన, అదే ఆయన బిలీవ్ చేశారు మహానుభావుడు. సో మానసికంగా మనం ధైర్యంగా ఉంటే ఏ జబ్బు రాదండి. మన ఇమ్యూనిటీ అంటే మనలోని రోగ నిరోధక శక్తి, మనలో అందరిలో కూడా ఈ మ్యూటేషన్ జరుగుతుంటాయి, జెనెటిక్ మ్యూటేషన్. ఇందాక నేను చెప్పాను మీకు మనలో ఉండే 500-600 ఆంకోజెన్స్ లో మ్యూటేషన్ జరుగుతూ ఉంటాయి, బట్ మన బాడీ హ్యాస్ ఎ మెకానిజం టు స్టాప్ దట్. ఆ మ్యూటేషన్ జరగటాన్ని నిరోధిస్తుంది మన ఇమ్యూనిటీ బాగున్నప్పుడు. మన ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పూర్వకంలో చెప్పేవారు కదా, సంతోషం సగం బలం అని. సో సంతోషంగా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటే ఏ జబ్బులు రావు, కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు,
క్యాన్సర్ రాదు. పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా అది మనకి పనికొచ్చే మాట చెప్పారు, వచ్చే మాటలు చెప్తారు. ప్రశాంతంగా తొందరగా నిద్రపోయి రాత్రిపూట లైట్ లేకుండా పడుకొని పొద్దున్న చక్కగా హ్యాపీగా కష్టపడి పనిచేస్తే, అంటే చీకు చింత లేకుండా కష్టపడి పనిచేస్తే ఏ జబ్బులు రావు. ఎంతమంది ఏ జబ్బులు లేవు కదండి, ఎక్కడున్నాయి జబ్బులు? ఇరవై ఏళ్ళ క్రితం నేను 22 ఏళ్ల క్రితం బస్సతారకం హాస్పిటల్ డైరెక్టర్ గా నేను టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అది ఒక్కటే క్యాన్సర్ హాస్పిటల్, అంటే 2 ట్విన్ స్టేట్స్ లో ప్రైవేట్ లో హార్డ్లీ 40-45 పేషెంట్స్ ఉండేవారు. ఇవాళ 45 హాస్పిటల్స్ ఉన్నాయి. 2 డికేడ్స్ లో నా కళ్ళ ముందు జరిగింది, ఎక్కడా బెడ్ ఖాళీ లేదు. హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, పేషెంట్లు పెరిగిపోతున్నారు, ఎక్కువైపోతున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ 45 ఉన్నాయి. దేశంలో ఎన్ని వందల క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయండి. అవును సార్. ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం? అనేక రకాల న్యూర్ ఎక్విప్మెంట్, లాట్ ఆఫ్ రీసెర్చ్. అన్నిటికన్నా ఎక్కువ రీసెర్చ్ క్యాన్సర్ మీద జరుగుతుందండి. ఈవెన్ డ్యూరింగ్ కరోనా టైం, ఆ 2 ఇయర్స్ కూడా కరోనా మీద కన్నా క్యాన్సర్ మీద ఎక్కువ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. ఓకే. సొంత ఉపద్రవం వచ్చినా కూడా క్యాన్సర్ ఇస్ ద మెయిన్ దిస్ థింగ్. ఎందుకంటే దీన్ని మనం ఇంకా కాంకర్ చేయలేకపోతున్నాం. అనేక రకాల న్యూ క్యాన్సర్స్ వస్తున్నాయి. మనం ఏదో కొత్త మందు కనుక్కుంటున్నాము, ఆ మందునికి రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది. అంటే క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దాన్ సైంటిస్ట్ అండి. దే డెవలప్ మెకానిజం టు ఓవర్కమ్ ద దిస్ థింగ్ అనమాట. 3 కోర్సులు కెమోథెరపీ ఇస్తాము, చక్కగా ట్యూబర్ అంతా తగ్గిపోద్ది, చాలా హ్యాపీగా ఉంటాము, పేషెంట్ గురించి చెప్తాం బాగా తగ్గిందండి, ఇంకో 3 కోర్సులు ఇద్దామండి అంటాం, ఇంకో 3 కోర్సుల తర్వాత పెట్ స్కాన్ చేస్తే పెరిగిపోద్ది. ఎందుకని సార్ అట్లా? అది డెవలప్ రెసిస్టెన్స్. ఓకే. అది సో ఒక సీనియర్ సర్జన్ చెప్పారు, డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు అని, వెరీ ఫేమస్ మ్యాన్ సర్జన్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గాను సూపరింటెండెంట్ గాను చేశారు, వెల్ రెప్యూటెడ్ సర్జన్. ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పలేము. మన చేతుల్లో ఏమీ లేదు. లేదు. ఓకే. రూపు మార్చేసుకుంటుంది, దాని ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. అందుకనే మనం, అందుకే సైంటిస్టులు అంతా దీని మీద వర్క్ చేస్తున్నారు, అంతా జెనోమిక్స్, జెనెటిక్ మ్యూటేషన్స్. మొన్న విన్నాము ఒక బ్రేకింగ్ న్యూస్, 25 రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ 4th స్టేజ్ వచ్చింది, సింపుల్ డ్రగ్ ఇమ్యూనోథెరపీ, జోస్టెరులుమాబ్ అనే డ్రగ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వాడతారు, వీళ్ళకి ఇవ్వడం జరిగింది యుఎస్ఏలో. 25 మంది క్యూర్ అయిపోయారు. అఫ్ కోర్స్ కొన్ని క్రైటీరియా ఉన్నాయి, మైక్రోస్టాటిలైట్ ఇన్స్టెబిలిటీ అనేది హైగా ఉండాలి వాళ్ళతో, ఇమ్యూన్ థెరపీకి లొంగుతుంది. ఇమ్యూన్ థెరపీ లొంగుతున్నట్టయితే మనం ఇమ్యూనోథెరపీ ఇస్తే మన ఓన్ ఇమ్యూనిటీ పెరిగి ఆ క్యాన్సర్ని టార్గెట్ చేస్తుంది. ఓకే. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలానే ఉండబోతోంది, టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అంతా కూడా. సర్జికల్ ఆంకాలజీస్ విల్ బి అవుట్ ఆఫ్ వర్క్, పెద్దగా పని ఉండదు, రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇప్పుడు క్యాన్సర్ అంటే మనం ఫర్ సర్జరీ చేస్తారా, సర్జరీ చేసే స్టేజ్లో ఉందా, రాడికల్ సర్జరీ చేస్తారా, చేసిన తర్వాత కీమోలు రేడియేషన్ ఉంటాయా, ఇంకా ఫ్యూచర్లో లైవ్ ఉండబోదు. ఫ్యూచర్ అంతా రాగానే పేషెంట్ ఆఫీస్కి రాగానే బ్లడ్ తీసుకొని, డాక్టర్ సాగుతుంటే బ్లడ్ తీసుకొని క్యాన్సర్ సెల్స్ని లైఫ్ ఏ రకమైన క్యాన్సర్ ఉందో, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ల్యాబ్ టెస్ట్ పంపించి ఏ డ్రగ్కు లొంగుతుందో తెలుసుకుంటారు. ఇటు పక్కన క్యాన్సర్ సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకుని మ్యూటేషన్ టెస్ట్ చేయించుకుంటారు. ఓకే. చేయించుకొని ఆ మ్యూటేషన్ టార్గెట్ చేసే మెడిసిన్స్ ఏమైనా ఉంటాయో చూసుకుంటారు. ఇలా ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ మారిపోబోతుంది అండి. నెక్స్ట్ 10 ఇయర్స్ టు కమ్ ఐఎమ్ ష్యూర్ వి విల్ కాంకర్ దిస్ క్యాన్సర్. కొంచెం టెన్షన్ నుంచి బయటపడొచ్చు సార్ పేషెంట్స్ కూడా. కీమోథెరపీ, రేడియేషన్ అనే సార్, కరోనా రాలేదా, ఎంత డిస్టర్బ్ చేసేసింది లైఫ్. అవును సార్, చాలా. ఏ డిసీజ్ ఎవరు, మన మన పిల్లలు నమ్మను కూడా నమ్మరు. ఓ కరోనా వచ్చినప్పుడు మనం కూడా స్పెయిన్ లో ప్లేగ్ వచ్చి 38 లక్షల మంది చచ్చిపోయారు అలా వింటూ ఉండేవాళ్ళం. అలాగే పిల్లలకి మన ముందు జనరేషన్ లో కరోనా వచ్చి లక్షల మంది చనిపోయారు, ప్రపంచం మీద కోట్ల మంది చనిపోయారు అనుకుంటూ ఉంటారు. అయితే సార్, మనం ఎటువంటి జబ్బులైనా సరే రాకుండా ఉండాలంటే, మీరు చెప్పినట్టుగా టెన్షన్ లేకుండా మంచి లైఫ్ లీడ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకుంటే బాగుంటుంది. దురలవాట్లకు దూరంగా, గ్రీన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, దాని నిండా ప్లెంటీ ఆఫ్ న్యూట్రియంట్స్, ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేసే ఉంటాయి. ఫ్రెష్ వెజిటబుల్స్, కివి ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ తినక్కర్లా. మన ఊళ్ళో దొరికే బొప్పాయికాయ, రేక్కాయలు, నేచురల్ ఫ్రూట్స్ మన దగ్గర దొరికే ఆకుకూరలు, పాలకూర,
తర్వాత గ్రీన్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ రెడ్ మీట్ కి దూరంగా ఉంటూ. యాక్చువల్గా నాన్ వెజ్ తినే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది అని వింటున్నాం సార్, నిజమేనా సార్? తప్పకుండానండి, రెడ్ మీట్ తినే వాళ్ళ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఓకే, రెడ్ మీట్ కి దూరంగా ఉంటూ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ దూర అలవాట్లకు దూరంగా ఉంటూ ఓకే మానసిక ఆందోళనకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే, అంటే ఊబకాయం రాకుండా సన్నగా ఉంటే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. పర్సనాలిటీ కూడా ఉపకాయం ఉన్న వాళ్ళు అనేక రకాల క్యాన్సర్స్ వస్తాయండి. స్త్రీల్లో ఉపకాయం ఉన్న వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్, స్మోక్ చేసే స్త్రీల్లోను, ఆల్కహాల్ తాగే స్త్రీలలోను, రాత్రిపూట లైట్స్ కింద పనిచేసే స్త్రీలలోను, ఒబీసిటీ ఉన్న వాళ్ళలోను వీళ్ళలో బ్రెస్ట్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు అంటే యూట్రైన్ బాడీ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి మూడు కూడా దగ్గర బంధువులు, బ్రెస్ట్, ఓవరీ, యూట్రస్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఓవరీ, యూట్రస్ వచ్చే అవకాశాలు ఎక్కువ, అలాగే ఓవరియన్ క్యాన్సర్ వచ్చినా, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చినా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, అయితే చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, చాలా కామన్ గా చూస్తాం అండి చిన్న పిల్లల్లో. ఎందుకని సార్? చిన్న పిల్లల్లో కూడా ఎందుకు అనేది కారణం తెలియదు, జంజుపరమైన మ్యుటేషన్. అది అది తల్లిదండ్రుల నుంచి వచ్చిందని కాదు, జంజుపరమైన మ్యుటేషన్ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిందని కాదు. వి రియలీ డోంట్ నో వాట్ ఇస్ ద కాజ్. పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం, బ్లడ్ క్యాన్సర్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా అందుకే చాలా మంది చాలా చోట్ల పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్స్ అన్ని కూడాను చాలా యాక్టివ్ గా ఉంటాయి, వాళ్ళకి మందులు కూడా డొనేట్ చేస్తుంటారు. ఎందుకంటే హ్యాపీగా చిన్నపిల్లాడు బ్రతికి 30 ఏళ్ళ తర్వాత గుర్తు పెట్టుకుంటాడు. అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కూడా పీడియాట్రిక్ వింగ్ ఉండేది. సో అక్కడంతా కూడా పిల్లలు చాలా యాక్టివ్ గా, పిల్లల కోసం అప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ పిల్లలందరికి అక్కడ అనేక రకాల సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు, డాక్టర్ శాంత గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు, లైవ్లీగా ఉంటుంది, వాళ్ళు క్యూర్ అయిపోతాయి. అండ్ పిల్లలు ట్రీట్మెంట్ని కూడా బాగా విత్స్టాండ్ అవుతారండి. నేను కూడా చూస్తుంటాను, నా దగ్గర చాలా మంది పిల్లలు ట్రీట్ చేస్తుంటాం కదా, వాళ్ళు పాప ఎగ్జామ్స్ బాగా చదువుకుంటుంటారు. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు ద డాక్టర్ ఆల్సో. పొద్దున్నే లేచి నేను 6 గంటలకే రౌండ్స్కి వస్తాను, వాళ్ళు 5:30కి లేచి చదువుకుంటుంటారు ఎగ్జామ్స్కి. వాళ్ళు వచ్చి పాస్ అయ్యారని చెప్తారు, ఒక అమ్మాయి ఎంబీబీఎస్ పాస్ అయ్యి నాకు వచ్చి కలిసింది, నేను ట్రీట్ చేశాను ఓవేరియన్ జెర్మ్ సెల్ ట్యూమర్. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. ఎక్కువగా పిల్లలంటే ఏజ్ వాళ్ళలో వచ్చే ఛాన్స్? అన్ని రకాల ఏజ్ గ్రూప్, 5 to 20 20 వరకు కూడా. ఇప్పుడు హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్ చాలా కామన్ గా చూస్తుంటాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్స్ ఎక్కువగా చూస్తుంటాం, అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఎక్కువగా చూస్తుంటాం, జెర్మ్ సెల్ ట్యూమర్స్ ఓవరీలోను టెస్టిస్ లోను చూస్తుంటాం. ఇవన్నీ కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ, మనకి ఇట్స్ వర్త్ ట్రీటింగ్ దెమ్. వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయటం, కొంచెం ఏదైనా సబ్సిడీ ఇచ్చి ట్రీట్ చేయటం వర్త్. ఎందుకంటే మన కళ్ళ ముందు పెరుగుతారు, వాళ్ళు బాగా చదువుకుంటారు, వచ్చినప్పుడే కష్టం చూసారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. అయితే పెరిగే పిల్లలు కదా సార్, చాలా గ్రాటిఫైయింగ్ గా ఉంటుంది అనగానే ట్రీట్మెంట్ ప్రాసెస్ లో పెద్దవాళ్ళే తట్టుకోలేక పిల్లలు చాలా బాగా తట్టుకుంటారు. అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాళ్ళకి? అసలు ఏమి ఉండవు వాళ్ళకి. సో పిల్లలకున్న ఇమ్యూనిటీ మనకు ఉండదు కదా, వాళ్ళకున్న పవర్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు చాలా బాగా తట్టుకుంటారు, కెమోథెరపీ అద్భుతంగా విత్స్టాండ్ అవుతారు, చాలా లైవ్లీగా. అసలు వాళ్ళు ఎక్కడ కూడా అది కనపడదు. ఇంజెక్షన్ పొట్టినంత కీమో పొట్టు వచ్చింది కాబట్టి పెయిన్లెస్గా ఇవ్వగలుగుతున్నాము. చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు, తట్టుకుంటారు. పెద్దలే బాధపడుతుంటారు పిల్లలకు వచ్చిందని, బట్ వాళ్ళకి తెలియదు కదా చిన్న వయసులో ఆ డెలికేట్. అనగానే ఇంకా అంటే డెత్ అనే ఒక థాట్ లోనే ఉండిపోతారు సార్ చాలా. పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళు మానసికంగా ధైర్యంగా ఉంటారు, క్యాన్సర్ కూడా జయిస్తారు. అది కూడా ఇంపార్టెంట్. ఇది క్యాన్సర్ వచ్చిందని కూడా ఆ పిల్లాడికి తెలియదు, ఇది డెడ్లీ డిసీజ్, తల్లిదండ్రులు ఇంత ఖర్చు పెడుతున్నారని కూడా వాళ్ళు తెలియదు. వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు, ఏదో హాస్పిటల్కి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. చాలా బాగా రెస్పాండ్ అవుతారండి, అన్యూజువల్ గా ఉంటుంది. మీరు వాళ్ళని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, చాలా బాగా కీమోథెరపీ తట్టుకుంటారు. మోస్ట్లీ కీమో సెన్సిటివ్ ట్యూమర్సే ఉంటాయి, అద్భుతంగా రియాక్ట్ రెస్పాండ్ అవుతారు, పెరుగుతూ ఉంటారు, బాగా చదువుకుంటారు, హెల్దీగా యాక్టివ్ అయిపోతారు వాళ్ళు. అసలు ఇట్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంటుంది. వాళ్ళతో క్యూర్ అయిపోతాయి వాళ్ళు, పెద్దవాళ్ళు అయినాక మనకు గ్రాటిఫైంగ్ ఉంటుంది వాళ్ళని చూస్తే. 15-20 ఏళ్ళ తర్వాత వాళ్ళని చూస్తే మనకి చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది, అమ్మయ్యా ఒక పిల్లాడిని క్యూర్ చేశాను, నా ముందున్నాడు. సో డాక్టర్ కూడా ఇలాంటి ఇంపార్టెంట్ అంటే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. 15 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ తిరిగి వచ్చి
30 ఏళ్ళ తర్వాత చాలా మంది వచ్చారు. వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఆ రోజంతా చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటాం. అవును సార్. అయితే సార్, ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గింది అనుకున్న వాళ్ళకు మళ్ళీ సడన్ గా అది వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లలు టోటల్ గా క్యూర్ అవుతున్నారు, చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఏంటంటే అడల్ట్స్ లో తిరిగి వస్తుంటాయి, తిరిగి రావడానికి రెగ్యులర్ చూస్తుంటాము. తిరిగి రావడానికి అనేక రకాలైన కారణాలు కూడా ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను మానసిక ఆందోళన, అది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు ఏదో కొడుకు డివోర్స్ రావటం, వాళ్ళ జబ్బు తిరిగి రావటం, ఇలాంటివి కూడా చూస్తుంటాం. ఒక లేడీకి హస్బెండ్ చనిపోయారు, వారికి జబ్బు తిరిగి వచ్చింది. చనిపోయినప్పుడు లేదు, 6 నెలలకు తిరిగి వచ్చింది. సో మానసిక ఆందోళన. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా మానసికంగా ధైర్యంగా ఉంటే, సంతోషంగా ఉంటే, దే కెన్ విన్ ఓవర్ దిస్ డిసీజ్. మన అలోపతి ట్రీట్మెంట్ అంటే ఇంగ్లీష్ వైద్యం ఎంత ఇంపార్టెంటో, ఈ మానసిక ఆందోళన తట్టుకొని బయటపడటం, మానసికంగా ధైర్యంగా ఉండటం అంతే ఇంపార్టెంట్. అంటే సార్, క్యాన్సర్ రాకుండానే ముందుగానే మనము ఇంజెక్షన్లు కానీ అట్లాంటి వ్యాక్సిన్లు కానీ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా సార్? అలాంటి అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయి కదండి. ఇప్పుడు గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. మన పిల్లలందరికీ కూడా 10-12 ఏళ్ళు రాగానే వాళ్ళకి ఒక సెల్ ఫోన్ ఇచ్చే బదులు ఈ వ్యాక్సిన్ కనుక గిఫ్ట్ చేసినట్టయితే వాళ్ళకి జీవితాంతం ఆ క్యాన్సర్ తిరిగి రాదు. ఓకే. అదే హెచ్పీవీ వైరస్ వల్ల ఆ క్యాన్సర్ వస్తుందండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉంది. సో ఆ ఈ హెచ్పీవీ వైరస్ అండ్ ఇంటెలిజెంట్ వైరస్. అదేంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనకి వెంటనే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో రెండోసారి మనకు వచ్చినప్పుడు వీఆర్ వెల్ ప్రిపేర్డ్. అదే కదా మనకి కరోనా 2 సార్లు వచ్చిన వ్యాక్సిన్ వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ ప్లాస్మా తీసుకుని ఎక్కించి కూడా ట్రయల్స్ చేశారు అప్పుడు యాంటీబాడీస్ ఇంప్రూవ్ చేయడానికి. మనం కూడా నాకు బాగున్నాయి యాంటీబాడీస్, నీకెంత ఉన్నాయని అడిగేవాళ్ళం. సో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఈ హ్యూమన్ పాపిలోమాటోస్ వైరస్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ వైరస్. అదేం చేస్తుందంటే సర్వైకల్ ఎపిథీలియం అంటే గర్భసంచి ముఖద్వార దగ్గర ఎపిథీలియంలోనే ఉంటుంది. ఇంట్రాసెల్యులర్, సెల్ బయటకు రాదు. సెల్ బయటకు రాకపోతే బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజమ్స్ దాన్ని పట్టుకోలేవు. సో బాడీ దానికి యాంటీబాడీస్ డెవలప్ చేసుకోలేవు. సో అందువల్ల అది గ్రో అవుతూ ఉంటుంది, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, క్యాన్సర్ వచ్చేస్తుంది. ఈ వ్యాక్సిన్ ఇచ్చేయమంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం, క్యాన్సర్ రాకుండా చేసుకోగలుగుతాం. సో బెస్ట్ ఏజ్ 10-12 ఇయర్స్ వయసులో మన పిల్లలకి 3 డోసెస్ వ్యాక్సిన్ ఇచ్చేసినట్టయితే ఆడపిల్లందరికీ డెఫినెట్గా ఈ ప్రమాదకరమైన ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇప్పుడు దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు భారతదేశంలో ప్రతి 6 నిమిషాలకు ఒక స్త్రీ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ వల్ల ప్రాణం కోల్పోతున్నారు. అదే ప్రతి సంవత్సరం అబౌట్ 1 లాక్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి. సో దీన్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేయవచ్చు. మనం స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో ఈ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ని కూడా మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయగలుగుతాం. అలాగే హెపటైటిస్ బి వైరస్ ఇప్పుడు పిల్లలందరికీ ఇస్తున్నారు, మీ పిల్లలు కూడా ఇచ్చే ఉంటారు, మా గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇచ్చారు. వాళ్ళందరికీ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్లో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా దానికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ అంటే మా జనరేషన్లో ఇవ్వలేదు, లేవు అప్పుడు అందుబాటులో లేవు. 1985లో అది ఇండియాలో అందుబాటులోకి వచ్చింది, ఎంజెరిక్స్ బి అని అప్పుడు మల్టీనేషనల్ కంపెనీ ఇండియాలోకి అందుబాటులో తీసుకొచ్చింది. అప్పుడు అందరు మెడికల్ ప్రొఫెషనల్స్ అందరికి ఇచ్చారు. ఐ వాజ్ స్టడింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ జిప్మర్లో, నేను అవసరం చేసినప్పుడు మాకు ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేసింది మాకు వ్యాక్సిన్. అంటే దానికి మేము పేషెంట్స్ నుంచి మాకు రాకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు పిల్లలందరికీ కూడా అందుబాటులోకి వచ్చేసింది, మన హైదరాబాద్లోనే తయారవుతుంది, చక్కగా అతి తక్కువ ఖరీదులో అందుబాటులోకి వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలోకి తీసుకొచ్చేసింది. అలానే ఈ సంవత్సరం బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు ఈ హ్యూమన్ పాపిలోమాటోస్ వైరస్ వ్యాక్సిన్ కూడా పిల్లలందరికీ అందజేస్తామని. ఇండియాలోనే తయారు చేయబడుతుంది, తక్కువ ఖర్చులో అందుబాటులోకి వస్తుంది, మన దేశంలో అందరికీ కూడా ఫ్రీగా ఇస్తామని ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది మొన్న ఫిబ్రవరి 1 బడ్జెట్. ఇంకా ఫ్రీగా అంటే అందరూ స్త్రీలకి ఇచ్చేస్తారు. ఓకే, ఇండియాలోనే తయారు చేస్తాము, ఇండియాలోనే మన అందరి పిల్లలకి, ఎందుకంటే మనకే ఈ క్యాన్సర్ ఎక్కువ. ప్రపంచంలో ఏ దేశంలో కూడా సర్వైకల్ క్యాన్సర్ చూడం అత్యంత అధికంగా కనబడే సౌత్ ఇండియన్ తీర ప్రాంత ప్రజల్లోనే, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇక్కడ ఈ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది మన తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సర్వైకల్ క్యాన్సర్. సో రీసెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫ్రీగా అందరికి ఇస్తారు. సో మనం కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. ఓకే.